హలో, హలో మామా, ఎక్కడ ఉన్నారా? ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నా. ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావా? నా వర్క్ ఏముందిరా? ఇంకా అవే స్టోరీలు. ఊరికి అవే కథలు, అదే కదా. అయినా మొన్న ఒకటి సినిమా తీసిన, ఏమైందిరా? అది హీరోయిన్ రాలేదురా. ప్రొడ్యూసర్ అద్దానడా? నువ్వే అద్దానా? ఇంకోటి రాస్తు మామ, ఏమైంది కథ? అది కెమెరా పని చేయలేదురా. కథలు రావు కానీ అవి తీసినా కావు కానీ రూమ్కి రా. ఇప్పుడు ఎందుకు వే రూమ్కు? ఇద్దాం రా మామా. ఏంటి చేసేది ఇప్పుడు? తమ్ముడు ఊరి నుంచి వచ్చిండు, పార్టీ చేసుకున్నాం. నా కొంచెం ఎహరా, నువ్వు రాసిన ఏం కాదు కదా ఆడ. తప్పదా? సరే వస్తానా. హాయ్ అన్న, బాగున్నావా? వెళ్ళను. ఫైన్, వెరీ గుడ్. మధ్యలో కనిపిస్తుంది, ఎగ్జామ్స్ టైం కదన్న, అందుకే కలవలేకపోయాను. ఏదో పని ఉందని 10 నిమిషాలు వెళ్ళొస్తా అన్నాడన్న. ఫోన్ లిఫ్ట్ చేస్తావు గారా? నేను చేస్తాలే అన్నయ్య, నేను చేస్తా. ఇంతకేం చేస్తాను తమ్ముడు? స్టఫ్ కోసమని ఎగ్స్ ఉడకబెడుతున్నా అన్నయ్య. ఓకే, నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తావు గారా? ఎప్పుడు వచ్చావు మరి? నిన్నే వచ్చానన్నయ్య. మందు ఏమో అన్నాడు అక్కడ ఉన్నది. వీడు వచ్చేటట్లేడుగా, ఏం చేద్దాం? అన్నొచ్చేలోపు సిగరెట్ ఇద్దాం మరి. ఓకే. ఏం తమ్ముడు సంగతి? ఏం లేదన్నా, ఏదో అన్నా. స్టఫ్ రెడీ అయింది. ఓకే. అన్నా మరి మనం వేద్దామా?
చెప్పు తమ్ముడు, ఏం సంగతి, ఎట్లుంది లైఫ్, ఎట్లా ఉంది? ఏముందన్న లైఫ్లో, అంతా మామూలే ఉన్నది. ఒకటే అవకాయబద్దని 60 సార్లు నాగడం, అంతే అంతే అంతే. తప్పగా అవకాయబద్దే బాగుంటుంది. అంతే అన్నా, అంతే అంతే. అవునన్నా, నీ సినిమా స్టోరీ ఏమైంది మరి? దాని గురించి ఏమో అసలు చెప్పడం లేదు. ప్రొడ్యూసర్ స్టోరీ చెప్పాను, దొబ్బయ్యారన్నాడు. డైరెక్టర్ స్టోరీ చెప్పాను, వెళ్ళిపోరన్నాడు. నా స్టోరీ లేదు, కంటెంట్ కావాలన్నారు వాళ్ళకి. సో దానికోసమనే చూస్తున్నా. అయినా నీ స్టోరీలో కంటెంట్ కావాలంటే రియల్ లైఫ్ నుంచి తీసుకోవచ్చు కదన్నా. దాంట్లో ఈజీగా కంటెంట్ వచ్చేస్తుంది, అంతే. నేను కూడా అదే చూస్తానరా, ఏమైనా ఉన్నాయని. మీ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? నా స్టోరీ ఉన్నదన్నా, కానీ అసలు ఇప్పుడు ఈ ప్లానింగ్ అంతా నా స్టోరీ చెప్పడానికే. కానీ నా స్టోరీ నువ్వు తీస్తా అంటే నా స్టోరీ నేను నీకు చెప్తా. ఏంటి మరి స్టోరీ? ఫస్ట్ టైం తనని కాలేజ్ అడ్మిషన్ టైంలో చూశాను, తెగ నచ్చేసింది. సర్లేని అనుకున్నా. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తే తను మా కాలేజే, సర్లేని మాట్లాడాను తనతో. అలా రోజులన్నీ గడిచిపోయాను. తర్వాత రోజు తనతో చాటింగ్ చేస్తూ, చాట్ తింటూ చాలా హ్యాపీగా గడిచిపోయాయి రోజులన్నీ. ఒకరోజు ఎందుకు అర్థం కాలేదు, తను మాట్లాడడం మానేసింది. సరే నేను కూడా లైట్ తీసుకున్నాను. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మ్యూజిక్ క్లాస్లో, మ్యూజిక్ క్లాస్లో కలిసాను. అక్కడ కూడా నార్మల్గానే రెస్పాండ్ అయ్యా. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు తన బర్త్డే వచ్చింది, తనకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని గిఫ్ట్ షాప్కి వెళ్ళాను. అప్పుడు తన అన్న మాటలు గుర్తొచ్చాయి, తనకి ఇయర్ రింగ్స్ అంటే ఇష్టమని. సో తన కోసం అవే ఆర్డర్ ఇచ్చి ప్యాక్ చేయించాను. నాలో ఉన్న ప్రేమని తనకు చెప్దామని ఆ గిఫ్ట్ ఇచ్చి తనకు బర్త్డే విషెస్ చెప్పి ప్రపోజ్ చేద్దామనుకో, చాలా హ్యాపీగా బయలుదేరాను. కానీ తను నాకంటే ముందే అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తనకి బర్త్డే విషెస్ చెప్పి గిఫ్ట్ ఇచ్చి నాలో ప్రేమ చెప్పాను. కానీ అర్థం కాలేదు, తను నో చెప్పేసింది. మళ్ళీ తనని కాంటాక్ట్ అవుదామని ట్రై చేశాను, రిప్లై ఇవ్వలేదు. ఫ్రెండ్లా ఉందామని ట్రై చేశాను. నేను బాధపడుకుంటూ నార్మల్గా ఉందామని ట్రై చేశాను. నువ్వు అన్నంత మాత్రం ఉండలేరా? ఉండలేరు. ఎందుకు? నేనేం రిటర్న్ అవ్వట్లేదే. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయొచ్చన్నా, కానీ ఎవరు దాని గురించి అంత ఆలోచించట్లేదు, అంత అర్థం అవ్వట్లేదు. నీ వల్ల ఎవరన్నా బాధపడడానికి ఇష్టమా? లేకపోతే నీకు ఎవరినైనా టార్చర్ చేయడం ఇష్టమా? అలాంటిదేం లేదు. నీలా ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే అది ఆరాధన అవుతుంది. నిన్ను వద్దనుకున్న అమ్మాయిని కూడా నువ్వు ఆరాధిస్తే అది నీ అవివేకం. అలా ఎవరు ఎవరిని చేయాలని కోరు కదా? రైటర్స్ రైటర్సేలే, మహానుభావుల మాటలు ఎవరికి అర్థం కావు. అర్థం కావడానికి ఏముంది, నువ్వే అన్నావు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని. పర్సనల్ అంటున్నావు మరేమన్నా? నాది ఉందిరా, నా లవ్ అదొక ప్యూర్ ఫీల్. ఊహ తెలియక ముందుకు కలిసి ఉన్నాం, ఊహ తెలిసాక విడిపోయామని అర్థమైంది. స్టఫ్ అయిపోయిందిరా తమ్ముడు. ఏ ఉన్నదిగా, కొంచెం గ్యాప్ ఇద్దాం లేదా తమ్ముడు?
అవును నేనే. ఏం కావాలి? బయటకా? నేనెందుకు రావాలి? రాతో కూడా మాట్లాడాలి. ఏంటి ప్రాబ్లం అయింది అసలు? నువ్వెవరు? మా తమ్ముడు. ఏంటి విషయం? మీ వాడు ఈ మధ్యలో చాలా ఎక్కువ చేస్తాడు, మాట్లాడదామని వచ్చిన. సరే కూర్చొని మాట్లాడుకుందాం, చెయ్యి మాత్రం లేవకూడదు. ఇదంతా కాదు కానీ, ఇంకోసారి పూజ జోలికి వస్తే జాడ లేకుండా చేస్తా. పూజ? అవును పూజే, నీకు తెలుసా? తెలుసు, హనుమాన్ నగర్. చిన్నప్పటి ప్రసన్న? నేనే. అంటే నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నాదే. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, మన ముగ్గురం చేసేది ఒకటే పూజ. నాకు ఇప్పుడు అర్థమైంది. తమ్ము నువ్వు వెళ్ళి మందు తీసుకొచ్చే పదా బ్రదర్, మనం కూర్చొని మాట్లాడుకుందాం. మా ఊరు స్టఫ్ తీసుకొస్తాం, రారా. తను నాకు చెప్పింది నీ గురించి. అది కాదు బ్రో, ఇప్పుడు ఏంటంటే అమ్మాయి చాలా మంచిది. అప్పుడెప్పుడు చిన్నప్పుడు కలిసాం, మళ్ళీ కలవలే. అయినా మీ వాడేంటి వద్దన్నకున్న గర్ల్ఫ్రెండ్ కవితలు బాగా పంపిస్తున్నాడట. ఈ సంగతి తర్వాత చెప్తా. ఓకే బాయ్. బాయ్ బ్రో. ఆ అమ్మాయి చాలా మంచిదిరా, నేనే అనవసరంగా డౌట్లు పెట్టుకున్నారా. పద వెళ్దాం. వాడేం బాగున్నాడన్నా? నాకంటే బాగున్నాడా వాడు? వాడిని అది లవ్ చేసింది. వాడికేందన్నా నువ్వు సపోర్ట్ చేసేది? నాకు నచ్చట్లేదు. అరే సంవత్సరం పాటు అమ్మాయికి తిరిగాను, 60 సార్లు అవకాశం నాకడం కాదు. ముందు అమ్మాయికి ఎవరు ఉన్నారో లేదో తెలుసుకోవాలి, ఆ తర్వాత చేయాలి. తమ్ముడు, అమ్మాయిలు వద్దనే కాదు అందంగా కూడా ఉంటారు, సో ఇంకొకరు ట్రై చేసుకో. వీళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థమవుతుందో కాదు. ఎక్కువ ఆలోచించకు, తిని పడుకో, వెళ్తాను మరి. బాయ్. వస్తే కాల్ చేయమని చెప్పు. అమ్మయ్య చివరికి నాకు కథ దొరికింది, క్లైమాక్స్ అమ్మాయి నాతో కనిపిస్తా. ఇంతకీ అది కనిపిస్తుంది, నాతో మాట్లాడుతుంటా. చీ చచ్చిన మాట్లాడు. Please.